గత 3 రోజులుగా మున్సిపల్ పార్క్ లోని మట్టిని, విలువైన మట్టిని అక్రమంగా దొంగతనంగా 100 ట్రాక్టర్ల టిప్పులు మట్టిని దొంగలిస్తున్నప్పటికీ ఆ దొంగలిస్తున్న వరదరాజు రెడ్డి గారిపై ఆయన అనుచరుడు రామాపురం గురప్పపై దొంగతనం కేసు నమోదు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తా ఉన్నాను. విచిత్రమైన సంఘటన ఏమిటంటే పార్కులో మట్టిని దొంగతనంగా తరలిస్తున్న వరదరాజు లాంటి దొంగలకు పోలీసులు రక్షణగా ఉండి సహాయపడడం విడ్డూరంగా ఉంది. ఎందుకు పోలీసులు పహారా కాస్తున్నారని చెప్పి అడిగితే మట్టిని తరలిస్తున్న వరదను వరద మనుషులను ఎవరైనా అడ్డుకుంటారేమో, పార్కును సంరక్షించే నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తిని కాపాడే నేపథ్యంలో ఎవరైనా స్వచ్ఛందంగా మానవత్వం కలిగిన మనుషులు ఆపుతారేమో, ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు ఆపుతారేమో, అట్లా ఆపకుండా తెల్లవారుదలు యథేచ్ఛగా దొంగతనం చేయడానికి వీలు కల్పించడానికే పోలీసులు పహారా కాస్తున్నారు. వన్టౌన్ పోలీస్ సిబ్బంది ఇదే విషయాన్ని నేను వన్టౌన్లో ఫిర్యాదు చేసిన పార్క్ యొక్క స్వరూపమే మారిపోతా ఉంది. ఆ దొంగలపై కేసు నమోదు చేసి ప్రభుత్వ ఆస్తిని కాపాడండి అని చెప్పి నేను ఫిర్యాదు చేసిన వారు అంటారు పోలీసులతో వరద అంటాడు ఆపడానికి ఎమ్మెల్యేకు అధికారం ఏంటి, జడ్జి ఏమన్నా ఆర్డర్ ఇచ్చినాడా, మౌలికంగా ఆపని చెప్పడానికి జడ్జికి ఉన్న అధికారం ఏమిటి అని పోలీసులతో దబాయిస్తారన్నారు. సూటిగా ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నా నేను, వరదలు కానీ పోలీసులు కానీ పని చేయడానికి మీ దగ్గర ఏమన్నా కాగితం ఉంది అని అడుగుతారా, పోలీసులకు చూపించినారా మీరు, ఆపడానికి నా దగ్గర కాగితం ఉంది అంటున్నారు, మట్టి తరలించడానికి మట్టిని తీసుకుపోయేదానికి మీకు ఎవరైనా ప్రభుత్వ అధికారులు కాగితం ఇచ్చినారా, ఆ కాగితం పోలీసు అధికారులు చూసి అలో చేసినారా, మంచి చెప్పడానికైతే కాగితం కావాలా ఆర్డర్ కావాలా, ప్రజలకు నష్టం చేసే కార్యక్రమాలు చెడు చేసడానికి దొంగతనం చేయడానికైతే కాగితాలు అవసరం లేదు, అవసరం లేకపోవడం పైగా రక్షణగా నిలబడతాం, ఇది ఎక్కడి న్యాయం? నేను అక్కడికి చట్ట ప్రకారమే సీఈగా చెప్పిన నేను, ఒకటి మున్సిపల్ కమిషనర్ యొక్క ఆధ్వర్యంలో కానీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో కానీ ఎగ్జిక్యూటివ్ చేస్తున్నారు ఈ వర్క్ అని చెప్పితే నాకు అభ్యంతరం లేదు, అది దొంగతనం కాదు. లేదా సదర్ కాంట్రాక్టర్ ఈ వర్క్ నాకు వచ్చింది, ఈ సైట్ నాకు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసి పని చేయమన్నారు, నేనే కాంట్రాక్ట్ చేస్తానా అని కాంట్రాక్టర్ చెప్పిన సమ్మతమే. లేదా ఆ కాంట్రాక్టర్ ఎవరికైనా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటే ఆ సబ్ కాంట్రాక్టర్ ముందుకు రమ్మను, సబ్ కాంట్రాక్టర్ రాయచోటి అతను వెళ్ళిపోయినాడు నాకు వద్దని, కాంట్రాక్టర్ మెగా కంపెనీ కృష్ణారెడ్డి ఎస్సీకి ఫోన్ చేసి మేము పని చేయడం లేదు, ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకమైన ఈ పనిని చేసి మేము నష్టాన్ని కొని తెచ్చుకోలేము, ప్రత్యామ్నాయ స్థలాన్ని మీరు సూచిస్తే మేము పని మొదలు పెడతామని చెప్పి సదర్ కాంట్రాక్టర్ పబ్లిక్ హెల్త్ ఎస్సీకి చెప్పినాడు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారైన శ్రీనాథ్ రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ గారికి లేఖ పంపించినారు, ఇది ప్రజా వ్యతిరేకమై అధ్యక్షుడైంది కాబట్టి ప్లే గ్రౌండ్స్ లో కానీ పార్కులలో కానీ ఎట్టి నిర్మాణాలను చేపట్టడం కూడా ప్రజల నుంచి వ్యతిరేకమైనప్పుడు అది అగ్రెస్ట్ ఆఫ్ ది లా అవుతుంది. ఇక్కడ ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకమైంది, ప్రజాప్రతినిధి శాసనసభ్యులు వ్యతిరేకిస్తూ ఉన్నారు, అందువలన అగ్రెస్ట్ ఆఫ్ ది లా అయిన ఈ కార్యక్రమాన్ని మేము చేయలేము, ఇంకొక స్థలాన్ని సూచించండి అని చెప్పి పబ్లిక్ హెల్త్ ఎస్సీ కమిషన్కు లేఖ కూడా పంపించినారు. సో ప్రాబ్లమ్ ఈస్ క్లియర్, సమస్య పరిష్కారం అయినట్టే. మరి మట్టి ఎవరు దొంగలిస్తున్నారు, పని ఎవరు చేస్తున్నారు, మరి పని ఎగ్జిక్యూట్ చేసే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మాకు ఆ స్థలం వద్దన్నారు, మరి మట్టి ఎవరు దొంగలిస్తున్నారు, కాంట్రాక్టర్ని పని చేయలే, సబ్ కాంట్రాక్టర్ పని చేయలే, మరి ఎవరికి పోలీసులు కాయలుంటున్నారు? మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న గారు మౌనం వీడడా, ఎప్పటి వరకు ఈ మౌన వ్రతం? పార్కు స్వరూపాన్ని పూర్తిగా నాశనం చేసినారు. రేపు మాపు కాకుంటే ఆ మాపు తప్పకుండా తిరిగి మగా మట్టితో ఆ పార్కును ఆ గుంతలు పూడ్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 100 ట్రిప్పుల ట్రాక్టర్ల మట్టిని లక్షల రూపాయల సొమ్ము చేసుకున్నాడు వరదరాజు రెడ్డి తన కాలేజీ దగ్గర దొరుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఫిల్ చేయాలంటే ఆ లక్షల రూపాయల సొమ్ము ఎవరి ఖజానా నుంచి పెట్టారు? ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, మంచినీళ్ళు ఇవ్వడానికి ఎమ్మెల్యే మనుషులు అడ్డమని ప్రతిరోజు మాట్లాడుతున్నారు. బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా మీరు? 3 వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శాంక్షన్ అయింది, 1 ఆర్ట్స్ కాలేజీ, 2 గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుకి, 3 పార్క్. మరి ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో పార్క్ నిర్మాణం, దాంట్లో ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది, ఆదినామా? గవర్నమెంట్ హాస్పిటల్గా ఎదురుండే ట్యాంక్ నిర్మాణం ఆపినామా? ఆపలేదే.
మరి పార్కులో నిర్మాణం మాత్రమే ఆపినాం, ఆపమంటున్నాం. కారణం, ఇది చట్ట విరుద్ధం, ఇది ప్రజా వ్యతిరేకం, ప్రజా నష్టం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సినది, ప్రజలందరూ కూడా సౌరమేతో అర్థం చేసుకోవాల్సినది, అభివృద్ధికి ఆటంకం కాదు, మంచినీళ్ళు ఇవ్వడానికి ఆటంకం కాదు. మంచినీళ్ళు ఇవ్వాల్సిందే, పార్కు ప్రయోజనాలను ప్రజలకు సంరక్షించాల్సిందే. పబ్లిక్ హెల్త్ ఇష్యూ వస్తున్నాడు, పార్కులో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టడం అగెన్స్ట్ ఆఫ్ ది లానా కాదా? మీరు ఎగ్జిక్యూటివ్ చేస్తున్నారా చేయలేదా? ప్రత్యమ్నాయ స్థలాన్ని సూచించండి అని చెప్పి మున్సిపాలిటీకి మీరు లేఖ పెట్టినారా లేదా? మున్సిపల్ కమిషన్ ఈరోజు అడిగినా నేను లేఖ, అది కూడా రాయండి. లేఖ అడిగినా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లేఖ నాకు చూపించగలుగుతారా అని తప్పించుకునే తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. నీవు సంపూర్ణమైన అధికారాన్ని పెట్టుకొని నాకు అధికారం లేదు, చైర్మన్కి అధికారం అంటున్నాడు. ఇంతటి అసమర్థుడైన ఈ మున్సిపల్ కమిషనర్, ఈ పృథుడు పట్టణ ప్రజల అభివృద్ధికి యోగ్యత లేదు. సెలవు పెట్టుకోమని చెప్తున్నా నేను. యోగ్యత కలిగిన డైనమిక్ కమిషనర్ కావాలా? ఇటువంటి అసమర్థులు, స్వార్థపరులు, అధికారానికి వెరిసే వాళ్ళు ప్రజా ద్రోహానికి మూటగట్టారు. మళ్ళీ మేము పోలీసులకు చెప్తా ఉన్నాం, ఒక్కరోజు దొంగతనం చేస్తే కంప్లైంట్ ఇచ్చినాం, 3 రోజులు దొంగతనం చేసినారు, 3 కంప్లైంట్లు ఏమన్నా ఇవ్వాలని అడుగుతున్నాం ఉంటాను వారిని. మేము ఇచ్చిన లెటర్కి సమాధానం ఏమిటి అని అడుగుతున్నాం. నవ్వాలనో, అసహించుకోవాలనో, బుద్ధి చెప్పాలనో కూడా నాకు అర్థం కావడం లేదు. వాళ్ళని చూస్తే ఏమని తెలిసినా, బ్రాందీ షాపులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారని ధర్నా చేసినావు, బ్రాందీ షాపులు తీసేయలే, నువ్వు చచ్చిపోలేదా, ఆమరణ దీక్ష చేసేటన్నారు నన్ను. సిగ్గుందే మీకు, బ్రాందీ షాపులు ఎవరి ప్రభుత్వంలో ఉన్నాయి, అక్కడ ఎవరికి అంతరాయం కలిగిస్తున్నాయి? ఈరోజు ఎవరి కోసం మీరు ర్యాలీ చేసినారు? ఈరోజు మీరు ముక్కు పసగారని అమ్మాయిల యొక్క మానాలకు రక్షణ కోసం ర్యాలీ చేసినారు. ఈరోజు మీరు సాయిబాబా గుట్టాలలో పరిసర ప్రాంతాల్లో ఉండే బీసీ కులస్తులు ఎక్కువ మంది 13, 14, 15 సంవత్సరాల పిల్లలు బడికి వేయవాళ్ళు. పోతే ఆ బ్రాందీ షాపులలో తాడుబోతులు రోడ్డు మీద నిలబడి ఒంటికి వస్తున్నారు, ఆడదాలు చూసి అవహేళనగా మాట్లాడుతున్నారు, అగాయిత్యాలు జరుగుతాయని చెప్పి బ్రాందీ షాపులు తొలగించమని మేము ధర్నా చేసినాం. ఒకరోజు బస్తున్నాం, సంబంధించిన అధికారులు మా దగ్గరకు వచ్చి 15 రోజుల్లో మూతేస్తామని చెప్పి మాట ఇచ్చే ఆ 15 రోజుల్లో గాంధీ షాపులకు రక్షణగా నిలబడిన మీ పెద్ద ఆయన, మీ చేత పెద్ద ఆయనని పిలబడే ఆ తక్కువ మనిషి గాంధీ షాపులు పోకుండా ఆపినాడు. కారణం, ఎమ్మెల్యే ధర్నా చేస్తే గాంధీ షాపులు తీస్తారా? మీరు ఎమ్మెల్యే ధర్నా చేస్తే తీయకూడదు. అక్కడ ఏ అమ్మాయికి అగాయిత్యం తిరిగినా పర్వాలని చెప్పి గాంధీ షాపులు నిలుపుదల చేసింది మీ పెద్ద ఆయన. మీ ప్రభుత్వంలో గాంధీ షాపుల జననివాసాల మధ్య ఇచ్చి, మీ ప్రభుత్వంలో బ్రాందీ షాపుల ద్వారా ప్రజలకు మా ఆడవారికి మాన రక్షణ లేకుండా చేసి నాలాంటి ప్రజాప్రతినిధులు ధర్నాలు చేస్తే ఆమరణ దీక్ష చేయలేదంటారా మీరు? మీకంతా మోసుంది కాబట్టి పార్కును పార్కుగా ప్రజలకు అందించేదానికోసం మీరు దారికి రాకపోతే ఆమరణ దీక్ష చేస్తే ఇంత ఉండవు. పోలీసులు వారు ఈరోజు రాత్రికైనా దొంగతనం ఆపుతారేమో, ఓ స్త్రీ రేపు రానట్టుంది, ఈ దొంగతనం జరుగుతుంది ఆపండి అనే మౌన వ్రతాన్ని ఆయన వీడుతాడా? ఉండవన్ పోలీస్ స్టేషన్లు దొంగలకు రక్షణగా ఉండకుండా దొంగతనాన్ని ఆపుదల చేస్తారా? చూడాలా, ఉండవన్ పోలీస్ స్టేషన్ దగ్గరనో, మున్సిపల్ ఆఫీస్ దగ్గరనో, మున్సిపల్ పార్కులోనో మేము దీక్షలకు కూర్చోక ముందే సమస్యలు చక్కగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తానా? మృదుటూరులో ప్రజాస్వామ్యం నడవలే, దొంగల రాజ్యం నడుస్తుంది, ఈ రాష్ట్రంలోనే నడుస్తుంది, ముఖ్యంగా మృదుటూరు పట్టణంలో మరింత ఎక్కువగా దొంగల రాజ్యం నడుస్తూ ఉంది, దోపిడీ రాజ్యం నడుస్తూ ఉంది, ఆటవిక పరిపాలన జరుగుతూ ఉంది. ఎవడు బలవంతుడైతే, ఎవడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉంటాడో వాడు యథేచ్ఛగా దోపిడీ చేయొచ్చు, యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేయొచ్చు, యథేచ్ఛగా చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించవచ్చు. వాడిని అడ్డుకునే నాదుడే లేడు, ఏ పోలీస్ అధికారి అడ్డుకోడు, ఏ మున్సిపల్ కమిషనర్ అడ్డుకోడు. ఈ దొంగల రాజ్యానికి బాస్ వరదరాజు రెడ్డి గారు. ఎంత జాగ్రత్త పడమో, ఎంత మేము మర్యాద వస్తున్నామో, ఎంత చట్టం తెచ్చిన వాళ్ళని వచ్చినా మేము జడ్జిని అడిగి ప్రెసిడెంట్ పెట్టాము. ఏ బాబా తీసుకుని బాబు చెప్పినా ఏమని
అమ్మ ప్రెస్ మీట్ పెట్టచ్చునా పెట్టకుండా జడ్జి గారి పర్మిషన్ అడగని ఈ బాబు అడిగింది ఏమని, సార్ మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ జరిగిన విషయాన్ని చెప్పచ్చునా మీకు అభ్యంతరం లేదా అని అడిగి పోయాడు. తప్పి ముందు పెట్టండి అని ఆయన చెప్పిన తర్వాత పెట్టాం. అంత జాగ్రత్త పరులో అంటే అంత చట్టం తెలుసు మాకు, ఏమి చెప్పింటే జడ్జి మీకు అదే చెప్పినా నేను, ఒక్క అక్షరం ఎక్కువ చెప్పలే తక్కువ చెప్పలే నేను యాజ్ ఇట్ ఈజ్ చెప్పిన ఆయన చెప్పిన మాటలే. నీకు నాకు ఎందుకు ఈ ఊళ్ళో ఉండేటోళ్ళమ్మా, మృదులు ఎమ్మెల్యే ఆయన చెప్పిన మాటలు నీళ్ళకి ఇబ్బంది అయితే మృదులు ఎమ్మెల్యే ఆయన ఓట్లు వేయరు ఓడిపోతారు. సుప్రీంకోర్టు తీర్పు క్లియర్గా ఉన్నప్పుడు మీరు ఏ విధంగా కట్టారు, అగ్రశాఖ ఇలా ఎట్లా చేస్తారు, ఒక మాట వాళ్ళకి అనుకూలమైన మాట ఆయన చెప్పిన మాట ఏంటంటే 100 మాటలలో ఒక్క మాట, మీరు ఎమ్మెల్యే గారు అందరూ ప్రజల కోసమే పనిచేస్తున్నారు, ఆయన పార్కు యొక్క సంరక్షణ ప్రజలకు ఇవ్వాలంటున్నాడు, మీరు నీళ్ళు ఇవ్వాలంటున్నారు, మరి నీళ్ళు ఇచ్చేదానికి ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఈ మృదుగు నియోజకవర్గానికి ఆయనే ప్రముఖుడు కాబట్టి ఆయన సహాయ సహకారాలు మీరు ఎందుకు తీసుకోరు అప్పుడు నేను అన్నా, నేను వైసీపీ ఎమ్మెల్యే కాబట్టి సార్ అన్నా, నేను వైసీపీ ఎమ్మెల్యే కాబట్టి మీరు తీసుకోరు, నన్ను ఒక ప్రజాప్రతినిధిగా శాసనసభ్యునిగా మీరు గుర్తించినారు కానీ మీరు గుర్తించడం లేదు అని చెప్పిన నేను తప్పుగా రాని చెప్పినాడు, నువ్వు కట్టేదానికి లేదు అని చెప్పినాడు, ఫస్ట్ నువ్వు స్టాప్ చేయగాడు ఫస్ట్ స్టాప్ చేయగలి అదే మాటే, నీ ఎక్కడ కట్టద్దున్నాడైనా, ఒకవేళ ఆయన కట్టద్దని చెప్పి నీళ్ళ కోసం కట్టచ్చని చెప్పిందే ఇమ్నాకులు మమ్మల్ని బతికించారా, ఇంత ఇంత దుర్మార్గంగా ఇప్పుడే ప్రవర్తిస్తా అంటే జడ్జిగా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడితే వాళ్ళు